నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. డయాబెటిస్, చాలామంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. షుగర్ సోకింది అని తెలియగానే ఫస్ట్ మానసికమైన ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు చాలామంది. ఎవరు ఎలాంటి డైట్ ప్లాన్ చెప్పినా ఫాలో అయిపోతూ ఉంటారు. అది కూడా వాళ్ళు కొంతవరకు ఫాలో అయ్యి తర్వాత మళ్ళీ అక్కడితో ఆపేయటం, ఇది మాకు వర్కౌట్ కాలేదు. ఇలా మానసిక పరమైనటువంటి బ్యాలెన్స్ కూడా ఇన్బ్యాలెన్స్ అవుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఒక మంచి సైకాలజిస్ట్తో ఈ డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి ఒక వీడియో చేయండి అని మనకి కామెంట్స్లో రిక్వెస్ట్ వచ్చింది. ఆ మేరకే ఇప్పుడు మనం డాక్టర్ పూజిత గారు, సైకాలజిస్ట్, 99 మైండ్ ఫిట్ నుంచి ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. చాలా విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు, వెల్కమ్ అండి. సో మనం ప్రీవియస్ చేసిన వీడియోస్లో చాలామంది రిక్వెస్ట్ చేశారు, సో మాకు డయాబెటీస్ అనగానే మా మెంటల్ కండిషన్ వేరుగా వెళ్ళిపోతుందండి, సో ఎవరేం చెప్పినా కూడా ఫాలో అయిపోతున్నాం, మళ్ళీ అది కంప్లీట్గా ఫాలో అవ్వలేకపోతున్నామని. సో ఏంటి వీళ్ళ కండిషన్, ఎలా ఉంటుంది షుగర్ వచ్చింది అని చెప్పగానే? సో డయాబెటీస్ వచ్చింది అనగానే 3 మెయిన్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడతారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఫుడ్, న్యూట్రిషన్, ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు. సెకండ్ వన్ వచ్చేసి ఎక్సర్సైజ్, బాడీ యాక్టివిటీ, యాక్టివ్గా ఉంటే బాడీ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయని చెప్తారు. థర్డ్ వన్ వచ్చేసి లైఫ్ స్టైల్, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండకూడదు, బద్ధకంగా, అంటే ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళలాగా అట్లా సెడెంటరీగా ఉండకూడదు, కొంచెం యాక్టివ్ లైఫ్ స్టైల్, మార్నింగ్ లేవగానే యాక్టివ్గా లేచి కొంచెం దినచర్య కూడా యాక్టివ్గా ఉంచుకుంటే, ఈ మూడు ఫ్యాక్టర్స్ మేజర్గా మెయింటైన్ చేస్తే డయాబెటీస్ రాదని చెప్తారు చాలామంది. ఇప్పుడు మీరు చాలామంది న్యూట్రిషనిస్ట్లు ఉన్నారు, చాలామంది ఫుడ్ డైటీషియన్స్ ఉన్నారు, రకరకాల టెక్నిక్స్ చెప్తారు, స్ట్రాటజీస్ చెప్తారు. ఇప్పుడు మంతెన్ సత్యనారాయణ రాజు గారు తీసుకున్నాం అనుకోండి, ఆయన ఏం చెప్తారు, ఫుడ్లోని సాల్ట్, అండ్ రీసెర్చ్ కూడా ప్రూవ్ చేసింది ఏంటంటే సాల్ట్ తగ్గించేస్తే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది, అండ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ మల్టిప్లై అవుతాయి. ఇంకొకరు వచ్చేసి వీరమాచినేని గారు, ఆయనది ఇంకొకటి చికెన్ ఫ్రై చేసుకొని తినండి, అది కంప్లీట్లీ కీటో అనమాట, సెమీ కీటో, కీటో డైట్స్, అంటే ఓన్లీ ఫ్యాట్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ తినకూడదని. అండ్ ఇంకొకరు వస్తారు ఖాదర్ వాళ్ళీ, ఆయన ఉంటారు, ఆయన ఏమో ఈ గింజలు ఇవన్నీ తినమని చెప్తారు, చిరుధాన్యాలు తినమని చెప్తారు. సో ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క డైట్ చెప్తున్నారు మనకి, కీటో అంటున్నారు, అది అంటున్నారు, ఇవన్నీ కరెక్టే. ఇవన్నీ ఈ మూడు ఫ్యాక్టర్స్, లైఫ్ స్టైల్, ఫుడ్, ఎక్సర్సైజ్, ఇవన్నీ డెఫినెట్లీ ఒక డయాబెటీస్ రాకుండా, అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్, అండ్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళకు కూడా డయాబెటీస్ లెవెల్స్ తగ్గించుకొని కంట్రోల్లో ఉంచుకోవడానికి పనికొస్తాయి. బట్ అసలు ఈ కాలంలో మనం చూసుకుంటే స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ అనేది ఒక మేజర్, ఒక అన్నోటిసబుల్ కాజ్ అనమాట. ఎవరు ఒక పట్టించుకోలేని, ఎంతవరకు తోడ్పడుతుందంటే ఒక 30-40% లేదా ఒక 50% వరకు స్ట్రెస్ కూడా ఒక మేజర్ కాజ్ ఆఫ్ డయాబెటీస్. అంటే ఒక సైకాలజిస్ట్గా మిమ్మల్ని అడుగుతున్నాం, అంటే మనకి స్ట్రెస్ వల్ల కూడా షుగర్ లెవెల్స్ పెరగటానికి కానీ అసలు షుగర్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి? డెఫినెట్లీ. సో ఇప్పుడు ఈ మెకానిజం ఎలా వర్క్ చేస్తుంది అంటే, ఆబ్వియస్లీ మనం హయ్యర్ లెవెల్స్ ఆఫ్ స్ట్రెస్, క్రానిక్ స్ట్రెస్ అంటాం. క్రానిక్ స్ట్రెస్ అంటే ఎక్కువ లెవెల్స్ ఆఫ్ స్ట్రెస్, అంటే విపరీతమైన డెడ్ లైన్స్ మీట్ అవ్వడానికి వర్క్ ప్రెషర్, ఆఫీస్లో వర్క్ ప్రెషర్ కానీ, ఫ్యామిలీ ప్రెషర్స్ కానీ, ఎలాంటి డిస్టర్బెన్సెస్ అయినా ఫ్యామిలీలో గొడవలు, అవి ప్రొలాంగ్డ్ లేదా ఒక లవ్డ్ వన్ చనిపోవడం కానీ, స్ట్రెస్సర్స్ ఉన్నాయనుకోండి. స్ట్రెస్సర్స్ అంటే ఏదైతే మన లైఫ్లో స్ట్రెస్ ఇస్తుందో దాన్ని స్ట్రెస్సర్ అంటాం. సో ఇక్కడ స్ట్రెస్ ఒకటే కాదు, స్ట్రెస్ రెస్పాన్స్ అంటాం. ఆ స్ట్రెస్ రెస్పాన్స్ వల్ల డయాబెటీస్ వస్తుంది. ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు మనం స్ట్రెస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఎక్కువ కాలం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు షార్ట్ టర్మ్ స్ట్రెస్లు ఉంటాయి, లాంగ్ టర్మ్ స్ట్రెస్లు ఉంటాయి. ఇప్పుడు లాంగ్ టర్మ్ స్ట్రెస్లు ఎలా అంటే, మోర్ దెన్ 3-4 మంత్స్ మీరు కంటిన్యూస్గా అదే విషయం గురించి ఆలోచించారనుకోండి, క్రానిక్ స్ట్రెస్, దానివల్ల ఏమవుతుంది అంటే మీకు ఆబ్వియస్లీ దాని రిజల్ట్ ఏంటి, మనం టెన్షన్ పడగానే, స్ట్రెస్ రాగానే హార్ట్ బీట్ పెరిగిపోతుంది, బీపీ వచ్చేస్తుంది, హై బీపీ వచ్చేస్తుంది, బాడీ మొత్తం చెమటలు పట్టేస్తాయి. ఇంకొకటి ఏంటి, చాలా డ్రై అయిపోతాయి మీరు చూసుకున్నట్లయితే పామ్స్ కొంతమందికి, లేదా టెన్షన్ పడినప్పుడు చాలా వెట్ అయిపోతాయి పామ్స్ రెండు, గొంతు కూడా ఎండిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ స్ట్రెస్ అనమాట. మన బాడీ యొక్క సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సరే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే హయ్యర్ లెవెల్స్ ఆఫ్ స్ట్రెస్ బాడీ ఎక్స్పోజ్ అయిందో అప్పుడు న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం, అంటే స్ట్రెస్ కెమికల్స్ ఆర్ స్ట్రెస్ హార్మోన్స్. స్ట్రెస్ హార్మోన్స్ ఇంతకు ముందు వీడియోలో మాట్లాడాను. మేజర్ స్ట్రెస్ హార్మోన్స్ ఏంటంటే ఎడ్రినలిన్. ఎడ్రినలిన్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు ఇంతకుముందు రోలర్ కోస్టర్ ఎక్కినప్పుడు
లేదా బయట ఏదైనా స్ట్రెస్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్నేక్ వచ్చింది ఇక్కడ మన స్టూడియోలోకి, వెంటనే మన బాడీ ప్రిపేర్ చేస్తుంది. అది అడ్రినలిన్ రిలీజ్ అవగానే బాడీ ఏంటి, హార్ట్ బీట్ పెరిగిపోయి అరే నువ్వు ఇందు మీదకి ఎక్కి జంప్ చేయాలి, లేదా అక్కడి నుంచి తప్పక హైపర్ అనేది వస్తుంది, వెంటనే స్వెట్ అయిపోవడం. అదేంటి, స్ట్రెస్ హార్మోన్, స్ట్రెస్ రిలీజ్ అవుతుంది. సో అప్పుడు అడ్రినలిన్ ఫస్ట్ రిలీజ్, తర్వాత కార్టిజాల్ అంటాం. కార్టిజాల్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ స్ట్రెస్ హార్మోన్ అన్నమాట. ఈ కార్టిజాల్ బ్లడ్లోకి ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో, బాడీలో రిలీజ్ అవుతుందో, ఆబ్వియస్లీ మన బ్లడ్ షుగర్ డెఫినెట్లీ, అంటే బాడీ ఒక సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఆ టైంలో బాడీకి ఎనర్జీ కావాలి. ఇప్పుడు మనం బయటనున్న థ్రెట్ ఫైట్ చేయాలనుకోండి, బాడీకి ఎనర్జీ కావాలి. సో దానివల్ల ఆ బాడీలో విపరీతమైన బ్లడ్లోకి గ్లూకోజ్ అంటే బ్లడ్ షుగర్ పంప్ చేసేస్తుంది. చేసేగానే మనకి ఇన్సులిన్ కూడా పెరిగిపోయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అది ఒక మెకానిజం అనమాట, ఇలా వర్క్ చేస్తుంది. సో ఏదైనా స్ట్రెస్ రాగానే మన బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి, దానివల్ల మన బాడీలో బ్లడ్ షుగర్ పెరుగుతుంది, దానివల్ల ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో ఇది పూజిత గారు మనల్ని ఈ వీడియో మీ ద్వారా చేయమని రిక్వెస్ట్ చేసిన వాళ్ళ ఇంటెన్షన్ కూడా, అంటే డయాబెటీస్ ఉందా, ఈ జ్యూస్ తాగండి, లేకపోతే ఇవి తినకండి, అవి తినండి, ఇది ఫాలో అవ్వండి, ఖచ్చితంగా తగ్గిపోతుంది, ఇలా పాపం చాలా వాళ్ళు వరి అవుతూ ఫాలో అవుతూ మధ్యలో డ్రాప్ అయిపోతూ ఉన్నవాళ్ళే నాకు తెలిసి. సో ఇప్పుడు మీరు ఒక 3 పర్సన్స్ గురించి ఎగ్జాంపుల్ చెప్పారు, వాళ్ళు వాళ్ళ డైట్ ఫాలో అవ్వమని చెప్పి. సో ఏదైనా మంచిదే అంటున్నారు, అంటే ఒకటి కంటిన్యూ చేయడానికి మనం మెంటల్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటారు. సో ఇక్కడ డైట్ ఒకటే కాదండి, 360 డిగ్రీస్. ఇప్పుడు ఓన్లీ మనం బాడీకి ఏం పెడుతున్నాం అనే చూస్తున్నారు, అంటే ఫిజికల్గా చూస్తున్నారు. ఫిజికల్గా ఏదైనా చేయడానికి ఇప్పుడు పొద్దున్నే లేవాలన్నా మీరు మెంటల్గా ఫిట్గా ఉండాలి, మంచి ఆహారం తీసుకోవాలన్నా మీరు మెంటల్లీ ఫిట్గా ఉండాలి, లేదా ఇంకేదైనా చేయాలన్నా మెడిటేషన్ యోగా చేయాలన్నా మీకు ఒక మైండ్ సెట్ ఉండాలి. ఎవరికైనా మైండ్ సెట్ ఉంటేనే కదా, నేను ఇట్లా డిటర్మిన్డ్గా ఉండాలి, ఇలా యోగా చేయాలి, ఇలా తినాలి, అది డిటర్మ్ ఇంతసేపు ఉండాలన్నా ఒక దాన్ని నమ్మాలి, మోటివేషన్ ఉండాలి ఫస్ట్. లేదనుకోండి ఎన్ని అనుకున్నా మీరు చేయలేరు. మీరు చూసారా చాలా మంది న్యూ ఇయర్ రిజల్యూషన్స్ రాసుకుంటారు, న్యూ ఇయర్ గోల్స్, నేను ఈ ఇయర్ ఎండ్ కల్లా ఇంత స్లిమ్గా అవ్వాలి, లేదా నాకు ఇన్ని కండలు రావాలి అనుకుంటారు, మొత్తం ప్లాన్ వేసుకుంటారు, గోల్ పెట్టుకుంటారు ఇయర్ లో. మళ్ళీ ఆ టైం రాగానే ఒక 2-3 డేస్ వెళ్తారు, మానేస్తారు. ఎందుకు మానేస్తారు అని అడిగితే, చాలా బిజీగా ఉన్నాను, నాకు చాలా స్ట్రెస్లు ఉన్నాయిరా, ఆ స్ట్రెస్లు ఇంకా తట్టుకోలేక ఇంకా చేయలేక నీరసం వచ్చి మానేస్తాను. సో డయాబెటీస్ పేషెంట్స్ ని ఎవరినైనా కదిలిస్తే వాళ్ళు ఒక నిరుత్సాహం, ఇవన్నీ మానేసాం, ఇవన్నీ చేసేసాం, ఇవన్నీ చూసేసాం, లైక్ ఎందుకు వస్తుంది వాళ్ళలో ఆ ఇంటెన్షన్, ఎందుకు వస్తుంది? సో మెంటల్ ఫిట్నెస్ అనేది ఎంత ఇంపార్టెంటో ఇక్కడ చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఏం చేయాలన్నా, ఎక్సర్సైజ్ చేయాలన్నా, పొద్దున్న లేవాలన్నా మెంటల్ గా ఫిట్ గా ఉండాలి. ఇప్పుడు డయాబెటీస్, స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ ఇవన్నీ ఇంటర్లింక్డ్. ఎందుకంటే ఒక డిప్రెస్డ్ పర్సన్ తీసుకుంటే పొద్దున్నే లేవలేడు, తినాలనుకున్నా తినలేడు. మీరు ఎప్పుడైనా చూస్తే ఫస్ట్ డైట్ స్టార్ట్ చేస్తారు, చాలా యాక్టివ్గా డైట్ స్టార్ట్ చేస్తారు, ఫ్రూట్స్ తింటారు, ప్రోటీన్ ఎక్కువ తింటారు, కార్బోహైడ్రేట్స్ లిమిటేషన్లో తింటారు, రాత్రేమో రాత్రి 5 o'clock కి 6 o'clock కి తినేస్తారు, చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు, వాటర్ ఎక్కువ తాగుతారు, జ్యూసెస్ ఎక్కువ తాగుతారు, పొద్దున్నే లెమన్ వాటర్ తాగుతారు, ఇవన్నీ చేస్తారు. బట్ కొన్ని రోజుల తర్వాత, అరే ఏమైంది నువ్వు డైట్ ఫాలో చేస్తున్నావు కదా, ఎందుకు ఆపేసావు అంటే, అరే బిజీగా ఉన్నాను, నాకు చాలా స్ట్రెస్లు ఉన్నాయి, ఇంకా నేను ఈ స్ట్రెస్లు తట్టుకోలేక వదిలేసాను, విపరీతంగా తినేయడం. అదెందుకు? బికాస్ మెంటల్ ఫిట్నెస్ లేకపోవడం. మెంటల్ ఫిట్నెస్, మెంటల్గా ఫిట్గా ఉన్నవాడు అంటే డిప్రెషన్ లేకుండా, యాంగ్జైటీ లేకుండా ఉన్నవాడు, మెంటల్గా హెల్దీగా ఉన్నవాడు ఎప్పుడు పొద్దున్నే లేవాలనుకుంటే లేస్తాడు 6 o'clock కి. సో నేను చెప్పేది ఏంటంటే, స్ట్రెస్ ఉండకుండా ఉండడం, మెంటల్గా ఫిట్గా ఉండడం, ఇది న్యూరోసైకాలజీలో ప్రతిదానికి ఆన్సర్స్ ఉంటాయి. లైక్ మనీ ఎలా సంపాదించాలి, లేదా ఫిట్గా ఎలా అవ్వాలి, జస్ట్ మీ థాట్స్ ఫస్ట్, మీ థాట్స్, తర్వాత మీ ఎమోషన్స్. ఆబ్వియస్లీ మనం ఏం ఆలోచిస్తామో అదే మన ఎమోషన్స్ కింద వస్తుంది. ఇప్పుడు నాకు యాంగ్రీ థాట్స్ ఉన్నాయి, వీళ్ళ మీద పగ తీర్చుకోవాలి, లేదా వీళ్ళు నాకన్నా బెటర్గా ఉన్నారు నాకన్నా కెరియర్లో, లేదా వీళ్ళు చూడడానికి నాకన్నా బాగున్నారు, వీళ్ళని ఏదో ఒకలాగా మనం పడగొట్టాలి, ఏదో ఒకలా హర్ట్ చేయాలి, అట్లాంటి థాట్స్ ఉన్నాయనుకోండి, కొన్ని రోజులకి అవి ఎమోషన్స్గా మారుతాయి. మీకు మీ మొహంలో కనిపించేస్తూ ఉంటుంది కోపం, క్రూరత్వం, అవన్నీ అదేమవుతుంది, బిహేవియర్ కింద మారుతుంది. మీరు ఏదో ఒక రోజు డెఫినెట్లీ ఏదో ఒకటి చేస్తారు. సో మనం థాట్స్ క్లీన్గా ఉంచుకోవాలి,
దానివల్ల స్ట్రెస్ లెవెల్స్ కూడా ఆబ్వియస్లీ తగ్గుతాయి, దానివల్ల బీపీ రాదు. కొన్ని కొన్ని రీసెర్చ్ స్టడీస్లో ఏం ప్రూవ్ చేశారంటే క్యాన్సర్ కూడా, క్యాన్సర్ ఇంక్లూడింగ్ క్యాన్సర్ సెల్స్ బాడీలో ఎలా ప్రొడ్యూస్ అవుతాయి అంటే స్ట్రెస్ వల్ల. నేను చెప్పినట్టు స్ట్రెస్ వల్ల హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, స్ట్రెస్ హార్మోన్స్ ఏంటి, కార్టిజాల్. కార్టిజాల్ మామూలుగా ఎందుకు పనికి వస్తుంది అంటే బాడీలో మన టెంపరేచరు, మన బ్లడ్ లెవెల్, బ్లడ్ షుగర్ లెవెల్ ఇవన్నీ కంట్రోల్లో ఉంచడానికి పనికి వస్తుంది, బ్యాలెన్స్ ఉంచడానికి. కానీ అది ఎక్కువ టైం ఎక్స్పోజ్ అయ్యామనుకోండి దానికి, నేను ఇట్లా రకరకాల కార్డియోవాస్క్యులర్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్, కార్డియాక్ అరెస్ట్, ఇప్పుడు సడన్గా చనిపోతున్నారు అంటే స్ట్రెస్ ఒక్కటే కాజ్ అని చెప్పను. ఆల్రెడీ స్ట్రెస్ కూడా కాజ్, బట్ స్ట్రెస్ ఎలా ఎందుకు ఎక్కువ కాజ్ అంటే, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఎంప్లాయీస్ తీసుకుందాం, యంగ్స్టర్సే, వాళ్ళు పొద్దున్నే 10:00 లేస్తారు, బ్రష్ కూడా చేయకుండా లాగిన్ అవుతారు. ఇక్కడ చాలామంది రిలేట్ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు నాకు తెలీదు, నేను చూశాను కొన్ని. లాగిన్ అవుతారు, అక్కడే కూర్చుంటారు, లాగిన్ అవుతారు, మీటింగ్ అటెండ్ అవుతారు, మళ్ళీ తినేస్తారు, మళ్ళీ అదే ప్లేస్లో. మెయిన్లీ డ్యూరింగ్ కోవిడ్ అండ్ పోస్ట్ కోవిడ్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ బాడీకి యాక్టివిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఏంటి, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ థాట్ పడతాయి అన్నమాట, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకుంటారు, వీళ్ళకి విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది. సో దానివల్ల ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్ని ఈ స్ట్రెస్ కూడా వచ్చి ఎక్కువ, ఇంకా దేర్ ఇస్ అ హయ్యర్ ఛాన్స్. ఓకే, మనం ఇవన్నీ తీసుకోవడం వల్ల, బ్రెయిన్ ఫ్రీగా ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే అట్లీస్ట్ వీ కెన్ ప్రివెంట్ రాకుండా, లేదా షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు అన్నమాట. పూజిత గారు, నాట్ ఓన్లీ డయాబెటీస్, ఎనీ డిసీజ్ వచ్చిన వెంటనే వాళ్ళలో మానసికంగా ఉన్నటువంటి ఆత్మస్థైర్యం కోల్పోతూ ఉంటారు. ఏదో పెద్ద ప్రాబ్లం, ఒక ఉపద్రవం నాకు వచ్చేసింది, నేను ఇంకేమీ చేయలేను, ఐ కాంట్ డూ ఎనీథింగ్ అన్న ఫీలింగ్ చాలామంది ఓన్ చేసుకుంటారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అసలు చిన్న చిన్న టిప్స్ ట్రిక్స్ ఉంటాయి, చిన్న చిన్నవే. ఒక ఒక ఆర్గనైజ్ చేసుకుంటే, ఇప్పుడు ఏదైనా విషయం మనం క్లమ్జీగా చూసామనుకోండి, అంటే చిందరవందరగా చూసామనుకోండి, ఏ విషయమైనా క్లారిటీ లేకుండా, ఇప్పుడు మీరు ఒక షాపింగ్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో గ్రాసరీస్ తీసుకొని రావాలి, అంటే కూరగాయలు లేదా పప్పులు ఉప్పు ఎంతెంత తేవాలి, మీరు ఎప్పుడైనా చూసారు చాలామంది ఇళ్లలో ఒక లిస్ట్ రాసుకుంటారు, చింతపండు ఇంత, పొటాటోలు ఇన్ని, లేదా మష్రూమ్ ఇన్ని ప్యాకెట్స్, అట్లా రాసుకుంటారు. రాసుకోవడం వల్ల ఏమవుతుంది, ఈధర్ మీరు వెళ్ళి అక్కడ మీ పని ఈజీ అయిపోతుంది, డైవర్ట్ అవ్వము, డైవర్ట్ ఏం నీడో అవి తెచ్చుకుంటాం. ఎగ్జాక్ట్లీ, అలాగే ప్రతి విషయం కూడా మనం ఆర్గనైజ్ చేసుకుంటే, చిన్న చిన్న విషయాలే, మనకు అన్ని తెలిసినవే, బట్ ఈ చిన్న చిన్న స్ట్రాటజీస్తో, మెంటల్ హెల్త్ స్ట్రాటజీస్తో ఏంటంటే ఇంకా ఆర్గనైజ్ చేసుకుంటే చాలా ఈజీగా ప్రాబ్లం నుంచి బయటికి రావచ్చు. ఇక్కడ 4 టిప్స్ ఉన్నాయి చాలా ప్రాబ్లమ్స్కి, బట్ బేసిక్లీ ఈ ఈ సిట్యుయేషన్లో న్యూరో సైకాలజీ ఇచ్చే 4 మెయిన్ స్ట్రాటజీస్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవాయిడ్, ఫస్ట్ నేను ఇవి చెప్తాను, చెప్పిన తర్వాత దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అవాయిడ్, ఆల్టర్, అడాప్ట్, యాక్సెప్ట్. అంటే ఫస్ట్ వన్ అవాయిడ్. ఇప్పుడు మనం లైఫ్లో స్ట్రెస్సెస్ని కంప్లీట్గా అవాయిడ్ చేయలేం. ఇప్పుడు ఒక స్ట్రెస్ఫుల్ సిట్యుయేషన్ ఉంది, మీకు ఏదో ఒక స్ట్రెస్ఫుల్ సిట్యుయేషన్ ఉంది, మీ బాస్తో ఒక మీటింగ్ ఉంది, అది మీ మీకు స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది, కానీ మీరు అటెండ్ అవ్వక తప్పదు, అలాంటివి తప్పించుకోలేం. బట్ కొన్ని కొన్ని సోషల్ గ్యాదరింగ్స్కి వెళ్ళడం, లేదా కొన్ని టైప్స్ ఆఫ్ పర్సన్స్ని మీట్ అవ్వడం, అంటే వాళ్ళని మీట్ అయితే మీకు ఎగ్జాస్టింగ్ అనిపించడము, అంటే కొంతమందిని మీట్ అయితే చూడండి మెంటల్గా ఎనర్జీ డ్రైన్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది, అలాంటి ఇంటరాక్షన్స్ తగ్గించుకోవడం, అవి అవాయిడ్ చేయాలి మ్యాక్సిమం. అంటే తప్పనిసరివి వెళ్ళండి, హెల్దీవన్నీ ఓకే, బట్ వీలైనంత వరకు మీకు స్ట్రెస్ఫుల్గా అనిపించేవి కొన్నాళ్ళు అవాయిడ్ చేస్తే మంచిది. ఓకే, నెక్స్ట్ అవాయిడ్ అది. ఆల్టర్ అంటే ఒక ప్రాబ్లం ఉంది, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు కాగ్నిటివ్ డిస్టార్షన్స్ అంటాం, కాగ్నిటివ్ డిస్టార్షన్స్ అంటే మన థింకింగ్ అప్పుడప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా వంకరగా ఉంటుంది, స్ట్రెయిట్గా చూడలేం ఒక ప్రాబ్లమ్ని. ప్రాబ్లం ఒకటి ఉంటుంది, మనం అనుకునేది ఇంకొకటి ఉంటుంది, దానికి రకరకాల పేర్లు చెప్తారు, పర్సనలైజ్ థింకింగ్ అని, బ్లాక్ అండ్ వైట్ థింకింగ్ అని. అంటే ఓన్లీ అయితే ఇటు లేకపోతే అటు, క్యాటాస్ట్రఫైజింగ్ అని, అంటే వీళ్ళు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఇంకా వర్స్ట్ ఇమాజిన్ చేసుకుంటారు, ఇంకా వర్స్ట్ ఇంకా ఇంకా ఇంకే ఉండదు. సో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అసలు ప్రాబ్లం ఏంటి, అసలు దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా, దాని గురించి మనం ఏమైనా చేయగలమా, మీరు ఆలోచించేదే కాదు, ఇన్ కేస్ ఈ ప్రాబ్లం వస్తే నా ఫ్రెండ్కి నేను ఏ సజెషన్ ఇస్తాను,
ఒక్కసారి మీకు మీరే ఆలోచించుకోండి, మీ చుట్టుపక్కల ఎవరో ఉన్నారు, నా ఫ్రెండ్కి ప్రాబ్లం వచ్చింది లేదా నా చెల్లికి ప్రాబ్లం వచ్చింది, నేను ఎలాంటి సజెషన్ ఇస్తాను ఇన్ కేస్ నేను ఈ ప్రాబ్లం గురించి వర్రీ అవుతున్నాను, అది వర్రీ అవడానికి అవసరం ఉందా లేదా, అసలు ఇది అంత వర్రీ అవ్వాల్సిన ప్రాబ్లమా కాదా, ఇలా కూడా మనం ఆలోచించాలి. ఎవిడెన్స్ ఏంటి ఇప్పుడు నేను ఇది ఆలోచించాను ఇది నిజమా కాదా, ఎవిడెన్స్ ఏంటి, ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, మీరు రాసుకోండి ఒక పేపర్ మీద దీని తాలూకా ఎవిడెన్స్ సపోర్ట్ చేస్తున్నాయా సపోర్ట్ చేయట్లేదా, లేదా నాకు ఇది ఊహ నుంచి వచ్చిందా, నేను ఎక్కువగా ఫ్రీకౌట్ అవుతున్నాను. ఆల్టర్ అంటే మీ మైండ్ సెట్ని మార్చుకోగలగాలి, ఎందుకంటే చాలాసార్లు సైకాలజీలో కూడా ఇట్స్ న్యాచురల్, అంటే ప్రతి వాళ్ళకి మంచే జరుగుతుంది అని చెప్పలేము, లైఫ్ ఇస్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, లైఫ్ ఇస్ వెరీ అన్సర్టన్, ఈరోజు ఏం జరుగుతుందో తెలియదు రేపు. సో మనం ఎంత మెంటల్గా మెంటల్ మజిల్స్ స్ట్రెంగ్తన్ చేసుకోవాలంటే ఎప్పుడు ఏం జరిగినా సరే నేను దాన్ని ఫేస్ చేస్తాను ఫేస్ చేయగలను అన్నట్టే ఉండాలి మైండ్ సెట్ ఎవరిదైనా. సో మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడం, బాడీ ఎలాగ ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నామో మైండ్ని కూడా అట్లా చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. సో మీ థింకింగ్ని స్ట్రెంగ్తన్ చేసుకోండి, దట్ ఈస్ ఆల్టర్. నెక్స్ట్ అడాప్ట్. ఇప్పుడు ఒక సిట్యుయేషన్ ఉంది, మీరు దాన్ని మార్చలేరు, దాని గురించి ఏమీ చేయలేరు, దానికి అడాప్ట్ అంటే ఏవేమి స్ట్రాటజీలు వాడి, అంటే నేను ఏం చేస్తే ఆ సిట్యుయేషన్లో అడ్జస్ట్ అవ్వగలను, లేదా ప్రాబ్లమ్స్ వస్తే కృంగిపోకుండా అంటే డిప్రెస్ అవ్వకుండా. అగైన్ ఇట్ గోస్ బ్యాక్ టు మెంటల్ మజిల్స్. మీరు బాడీ స్ట్రెంగ్త్, బాడీ బాగుంటేనే కదా బాగా ఆలోచించగలం కూడా. సో ఆబ్వియస్లీ అగైన్ ఇట్ గోస్ బ్యాక్, అండ్ మనం ఎక్కడెక్కడ ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఇన్ కేస్ మన థింకింగ్ చెత్తగా ఉందా లేదా నిజంగా అక్కడ ప్రాబ్లం ఉందా, బయటవాడి ప్రాబ్లమా లేదా మనమే బయటవాడికి ప్రాబ్లమా. ఇప్పుడు పక్కవాడి షూస్ నుంచి ఆలోచించండి ఒకసారి, ప్రతి విషయంలో మనని మనం సపోర్ట్ చేసుకుంటాం, కానీ పక్కవాడి వెబ్ షూస్ నుంచి చూసుకుంటే, వాడి కళ్ళలోంచి చూసుకుంటే మనది కూడా తప్పు ఉంటుంది. సో అట్లా లివరేజ్ చేసుకుని సిట్యుయేషన్స్ కనుగుణంగా వెళ్ళండి. ఇక్కడ ఒకటే అప్రోచ్ ఏం లేదు, ఒక్కొక్క సిట్యుయేషన్లో ఒక్కొక్క అప్రోచ్ వాడతాం అంతే. నెక్స్ట్ యాక్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది, లేదా ఏదో ఫెయిల్ అయిపోయారు, ఏదో సబ్జెక్ట్లో స్టూడెంట్స్ కానీ ఫెయిల్ అయిపోయారు, లేదా మన ఏదో లాస్ వచ్చింది బిజినెస్లో, లేదా గర్ల్ ఫ్రెండ్ ఇది చెప్పింది, ఐ మీన్ బ్రేకప్ చెప్పింది. సో ఇట్లాంటివి జరిగినప్పుడు వాళ్ళకి యాక్సెప్టెన్స్ అంటే రియాలిటీని యాక్సెప్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు బ్లాక్ చేసేస్తున్నా, మళ్ళీ ఏదైనా ఛాన్స్ ఉందేమో, మళ్ళీ ఇంకేదైనా ఉందేమో, లేదా ఇది నిజం కాక నిజం అవ్వకపోతే బాగుండేదేమో అండ్ డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఈ డిస్ట్రాక్షన్స్ ఎన్ని చేసుకున్నా అట్ ద ఎండ్లోనైతే యాక్సెప్ట్ చేయాలి. ఏదో కారు యాక్సిడెంట్ అయింది, కార్ మొత్తం పోయింది, క్రాష్ అయిపోయింది, ఏదో పోయింది అంటే దాని గురించి ఏమైనా చేయగలరా అనుకుంటే చెయ్యండి, ఈ పై మూడు వాడుకొని చెయ్యండి కంపల్సరీగా. లేదా దానికి మన థింకింగ్ ఫాల్టా, థింకింగ్ మార్చుకోండి. లేదా ఏదో జరిగిపోయింది, ఒక బ్యాడ్ జరిగిపోయింది, దాన్ని మనం ఇంకా వెళ్ళి వెనక్కి మార్చలేం, అలాంటప్పుడు యాక్సెప్ట్ చేయండి. సో యాక్సెప్టెన్స్ ఏ ఫోర్ ఫార్ములా ఫాలో అయిపోతే స్ట్రెస్ ఆబ్వియస్లీ తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, కొంతవరకు ఛాన్స్ ఉంటుంది. ఇంకా మిగతా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, అవి మైండ్ఫుల్నెస్. ఒకటి మైండ్ఫుల్నెస్ అంటే ఇప్పుడు ఏ పని చేస్తున్నా, ఇంతకు ముందు చెప్పా అనుకుంటా టీవీ చూస్తున్నాం, ఇంకా వేరే థాట్స్ అని వెనక నుంచి అలా మనకి కంటిన్యూస్గా బ్యాక్గ్రౌండ్ బీజిఎం రన్ అవుతూ ఉంటుంది, ఏదో ఒకటి ఇమాజినేషన్ వెళ్తూ ఉంటాం, వెళ్తుంది వెళ్ళనివ్వండి, బట్ మీ కాన్షియస్నెస్ ఉన్నంత వరకు దాని వైపే మళ్ళీ మళ్ళీ వెనక్కి తెచ్చుకోండి. అంటే ఒక థాట్ రాగానే మళ్ళీ అట్లా వద్దు మనకి థాట్, మళ్ళీ ఇక్కడ ఇప్పుడు తింటున్నారు, తింటున్నప్పుడు తిండి గురించి ఆలోచించండి, ఏ పని చేస్తే దాని మీద, అది కష్టం అని నాకు తెలుసు బట్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే జస్ట్ స్టాప్, మనకు వద్దు, లేదా వెంటనే లేచి అటు ఇటు తిరగడం. నేనైతే బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇంట్రూజివ్ థాట్స్ వస్తాయి, అంటే థాట్స్ మన బుర్రలో ప్లే అవుతున్నాయి అనుకోండి, వెంటనే లేచి ఒక 3 ఫ్లోర్ నడవగలిగిన వాళ్ళు, పైనుంచి కిందకి కింద నుంచి పైకి, మనిషికి చెమట పడితే వెంటనే థాట్స్ ఆగిపోతాయి, కొంచెం క్లారిటీ వస్తుంది, అందుకే ఎక్సర్సైజ్ అంటారు. సో ఎక్కువ థాట్స్ వస్తాయి, మైండ్ఫుల్నెస్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఏ పని చేస్తున్నాం. ఇంకొకటి టెక్నిక్ ఏంటంటే సైకాలజీలో పిఎంఆర్ అంటాం, అంటే ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ అన్నమాట. మన మజిల్స్కి టెన్షన్కి టెన్షన్ లేకపోవడానికి డిఫరెన్స్ తెలియదు. సో ఆబ్వియస్లీ మీరు టెన్షన్ పడినప్పుడు బాడీలో మజిల్స్ అన్నీ టైట్ అయిపోతాయి, మనకు తెలియదు కూడా,
సో దానివల్లే మనకి మీరు చూసారా హెడ్ ఏక్ రావడము, బ్యాక్ ఏక్ వస్తూ ఉంటుంది స్ట్రెస్ ఎక్కువ పడినప్పుడు, లోవర్ బ్యాక్ ఏక్, సో అని మజిల్స్ టెన్స్ అయిపోవడం వల్ల. సో బాడీ అలానే ఉండిపోద్ది స్ట్రెస్ తగ్గిన తర్వాత కూడా, ఆ పెయిన్స్ అలా ఉండిపోతాయి. సో దానికి ఏంటంటే మీరు ఫ్లాట్గా పడుకొని, జస్ట్ ఫ్లాట్గా పడుకొని లేదా ఒక రిలాక్స్డ్ ఈజీ చైర్లో, ఒక రిక్లైనర్ ఉంటే ఓకే, లేదంటే ఒక ఫ్లాట్ మంచం మీద పడుకొని హెడ్ నుంచి కింద టో దాకా 1 by 1 అన్నమాట. ఫస్ట్ హెడ్, తర్వాత ఐస్, తర్వాత నోస్, మౌత్, నెక్, చెస్ట్, ఎవ్రీథింగ్, ఎవ్రీ బాడీ పార్ట్ స్లోగా టైట్ చేసి, అంటే టైట్ చేయడం అంటే మరీ చాలా టైట్ కాదు, పెయిన్ వచ్చేంత టైట్ కాదు, కొంచెం టైట్ చేసి, అంటే మీకు తెలుస్తుంది పెయిన్ రాకుండా ఉన్నంత టైట్ చేసి, టైట్ చేసిన తర్వాత ఒక 4-5 seconds హోల్డ్ చేయండి. హోల్డ్ చేసి గ్రాడ్యువల్గా వదిలేయండి. ఓకే, మళ్ళీ అది 2-3 times అట్లా రిపీట్, మొత్తం పైనుంచి కింద దాకా ఒకేసారి టైట్ చేసి స్లో స్లోగా వదిలేయడం, 5-4 seconds అంతే, అంతకన్నా ఎక్కువ. మీకు ఎక్కడైనా పెయిన్ వస్తుందేమో అబ్జర్వ్ చేయండి, ఇన్ కేస్ పెయిన్ వస్తే అక్కడ ఎక్కువ టైట్ చేయకూడదు, కొంచెమే టైట్ చేయాలి. సో దానివల్ల ఏంటంటే మీ మజిల్స్కి చెప్తున్నారనమాట, ఇది టెన్షన్, ఇది టెన్స్డ్ స్టేట్, ఇది టెన్స్డ్ స్టేట్ కాదు. సో దానివల్ల మీకు ఒక బాడీలో రిలాక్సేషన్ వస్తుంది. సూపర్ టిప్స్, థ్యాంక్ యూ పూజ దగ్గర. నమస్తే.